नमस्ते उम्मडि जिल्ला न्यूस के स्वागतम ना पेरु रेवती महबूब नगर नूतन कोर्ट निर्माण स्थलाने परिशीलिंचिन हाईकोर्ट न्यायमूर्तुलु जस्टिस नवीन राव महबूब नगर नारायणपेट जिल्ला ला पोर्ट पोलियो न्यायमूर्ति जस्टिस के लक्ष्मणलु शनिवारं परिशीलिंचारु बाणमीदि पल्लिलोनि स्थलाने जिल्ला न्यायमूर्ति एस प्रेमावति तो कलिसि चूसारु न्यायमूर्तुल नारायणपेट पर्यटनलो भागंगा महबूब नगर मीदुगा वेळ्ळारु स्थल परिशीलनलो हाईकोर्ट न्यायमूर्तुल वेंट न्यायमूर्तुल वेंट विविध कोर्टुल न्यायमूर्तुलु श्रीनिवासुलु नीरज पद्म किरण कुमार्लतो पाटु न्यायवादुल संघं जिल्ला अध्यक्षुडु अनंत रेड्डी प्रधान कार्यदर्शि सोमिरेड्डी लक्ष्मारेड्डी सीनियर न्यायवादुलु मनोहर रेड्डी प्रताप कुमार्लु उन्नारु గడిచిన 70 సంవత్సరాలుగా ప్రజలు తాగునీటికి విద్యుత్కు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేవలం 200 రూపాయల పెన్షన్ తో నెట్టుకొచ్చారని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2016 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు కేవలం నెలకు 200 రూపాయల పెన్షన్లు మాత్రమే ఇచ్చారని తమ ప్రభుత్వం వచ్చాక 2016 రూపాయలు ఇస్తున్నామని అన్నారు మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో 736 మందికి నెల నెల 32 లక్షల రూపాయల పెన్షన్ ఇచ్చేవారని ఇప్పుడు 13029 మందికి 8 కోట్ల 63 లక్షల రూపాయలు నెలకు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు కానీ మేము చేసినవి ఒక్కసారి మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొందరు సమస్యలు ఉంటాయి అక్కడ అవ్వా కొందరికి అన్ని మనం చేసి ఇచ్చారు అల్లావుద్దీన్ అత్ర దీపం లేదు అడిగినట్లు టకాటక చేసి నీకు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామంలో మన ఇంటికి కానీ మన బంధువులకు కానీ మన ఊరికి కానీ అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం ముఖ్యంగా మా అవ్వలు ఎందుకంటే మా పెద్దవాళ్ళు ఈ ఊరికి ఫస్ట్ పెళ్ళైనప్పుడు వచ్చి ఉంటారు అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు ఎదురు ఎట్లా ఉండే చేదు పప్పులు దిగుడు బావులు తర్వాత బుట్టెక్కులు తర్వాత నీళ్ళ ట్యాంకరు ఇలా ఎదురు ఎట్లా అయింది ఆలోచన చేయాలి మహబూబ్నగర్ కాన్సెస్ మొత్తం నీళ్ళు ఇచ్చినప్పుడు ఒక ఎదురుకు మాత్రము పైప్ లైన్ వేసుకురావాలంటే ఒక ఊరికి వేసుకురావాలి దాదాపు 9 కోట్లు అయితే సార్ ఈ ఊరికి అన్నది అక్కడ నుంచి పైప్ లైన్ వేసుకుంటూ రావాలంటే ఒక 9-10 కోట్లు అవుతుంది అన్నది ఒక్క ఊరికి అన్ని అవసరమా ఇక్కడ నుంచి ఏదైనా లైన్ తీసుకున్నది నా నియోజకవర్గంలో మా జిల్లాలో 10 ఇళ్ళు ఉన్నా సరే 10 కోట్లు కానీ నా వాళ్ళు బోరింగ్ నీళ్ళు తాగి కడుపులో ఫ్లోరైడ్ పోయి ఆరోగ్యం దెబ్బతినద్దు వీళ్ళకు కూడా కృష్ణానది నీళ్ళు రావాల్సిందే కృష్ణానది నీళ్ళు మా ఎదురు తాగాల్సిందే అని చెప్పి అప్పనే పని నుంచి వచ్చి మొట్టమొదటిగా వాటర్ ట్యాంక్ కట్టి మరి ఏదైంది రోడ్లు వేసినాం డ్యూటీపల్ నుంచి ఒక రోడ్డు వేసుకున్నాం ఐటీ కార్డర్ ఎక్కడ పెట్టాలన్నప్పుడు మరి పక్కల్లే ఏకుంది అది ఎవరి పేరు మీద ఉండలేదు ఎవరి పేరు మీద ఉన్నా లేకపోయినా అందరికీ ఒక కొంతమంది 99.9% మందికి దాదాపు మేము ఒక 40-50 కోట్ల రూపాయలు ఇస్తే దానిలో 90% మొత్తం ఎదురవలకే వచ్చింది 8 కోట్ల రూపాయలు ఎదురు ఉన్న వాళ్ళకి వచ్చింది డబ్బులు ఆ రోజు ఎకరకు 350,000 రూపాయలు ఈ పక్కల అవతల పక్కల దాని పక్కల గట్టవతల కరీనలో 300,000 రూపాయలు 350,000 రూపాయలు ఇచ్చినాను కానీ మా ఎదురేలు 5-6 ఇస్తే సరిపోతుందంటే దాదాపు 12.5 లక్షల రూపాయలు ఇచ్చి 12 లక్షల రూపాయలు ఇచ్చి
హైదరాబాద్ లో ఫార్మసిటీలో ఎంత ఇచ్చినామో అన్ని డబ్బులు ఇచ్చింది తెలంగాణలో ఆ రోజుల్లో ఇదిరే మాత్రమే ఇది ఎంతో మందికి ఇది ఊరికి వచ్చినప్పుడు మా పెద్దమంది చెప్పిన ఎంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాము ఈ ఊర్లో ఏం డెవలప్ అయింది ఎంతమందికి ఈ ఊర్లో కళ్యాణ్ లక్ష్మి ఇచ్చినాము ఎంతమందికి మనం బీసీ ఎస్సీ ఎస్టీ నుంచి లోన్స్ వచ్చినాయి ఎంతమందికి లబ్ధి పొందిందో ఒక జాగ్రత్త ఇవ్వాలని మా అధికారులు చెప్పినా మా పిఎలు కూడా చెప్పిన కానీ మరి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏ సబ్జెక్ట్ ఉందో దాని దాట మాత్రమే ఇవ్వడం వల్ల వాళ్ళకు తెలియదు అసలు ఏమైంది అనేది ఈ సందర్భంలో చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది 70 సంవత్సరాలు మనకు ఏం చేసిండ్రు 70 సంవత్సరాలు మన ఓట్లేదు గెలిపిస్తే మనల్ని కులం పేరు మీద మతం పేరు మీద విభజించిండ్రు తాగడానికి నీళ్ళు లేదు కనీసం పెన్షన్ కూడా 200 ఇప్పుడు ఇచ్చింది ఇలా దగ్గర లేట్ అయినా నెల లేట్ అయినా రెండు లేట్ అయినా కానీ పక్క పైసలు వస్తాయని చెప్పి ఆ కిరాణా షాలో పోతే మా అక్క ఇస్తుంది ఉద్ధరిస్తుంది గడ పోయి హోటల్కి పోతే ఉద్ధరిస్తుంది మా అమ్మ పోతే మా అమ్మడు పోతే ఇయ్యడు కానీ మా అమ్మ పోతే ఇస్తుంది ఓ నౌకరు ఉంది 2000 వస్తుంది మరి ఎంతమంది ఈ నియోజకవర్గంలో లేదు సార్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ ఇస్తే మహబూబ్నగర్ మున్సిపాలిటీలో 7436 మందికి వచ్చేది 32 లక్షలు మున్సిపాలిటీలో 7436 మందికి 200 పెంచి ఇచ్చుతారు ఇవాళ 2000 అయిన తర్వాత ఎంతమందికి ఇస్తాం తెలుసా 13298 మందికి ఆ రోజు నెలకు 32 లక్షలు ఇస్తే ఇవాళ 863.43 లక్షలు అంటే ఎన్ని కోట్లు 8,63 లక్షలు 32 లక్షలు నెలకు ఎక్కడ 8,63 లక్షలు ఎక్కడ అనేది ఆలోచిస్తారు ప్రతి ఒక్కరూ మత సామరస్యంతో మెలిగి సోదర భావంతో కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ తేజస్వి నందలాల్ పవన్ అన్నారు గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో పిఎస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు జిల్లా అదనపు కలెక్టర్ తేజస్విని పవన్ పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు ప్రతి ఏరియాలో ఆశా అండ్ ఏఎన్ఎంస్ ఉంటారు ఒకసారి పండల్ సేట్ చేసిన తర్వాత కైండ్లీ ఆర్ దేర్ టు విజిట్ ది పండల్స్ వన్స్ అండ్ హ్యావ్ అ వర్డ్ విత్ ది కమిటీ ప్రతి పండల్లో ఒక టీం ఉంటుంది వాళ్ళతో డిస్కస్ చేసి బేసిక్ ప్రివెంటివ్ మేజర్స్ హెల్త్ కోసం ఏమి తీసుకుని వాళ్ళకి అవగాహన అబౌట్ వాట్ ఎవర్ కేసెస్ అదేవిధంగా ఫుడ్ కూడా మనం పండలంలో ప్రసాదం ఇస్తాం అది కూడా క్వాలిటీ నాణ్యతమైన ఉండాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం బికాస్ కొన్నిసారి ప్రసాదం కూడా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కన్స్యూమ్డ్ ఇన్ టైం ఈరోజు కన్స్యూమ్ అయితే ప్రాబ్లం రాదు కానీ ఇట్లాంటి ఎక్కడైనా ఆబ్జర్వ్ అయితే కూడా ఇమీడియట్గా మీరు మీ సిబ్బంది రెడీ పెట్టుకోవాలి ఎనీ స్టమక్ అప్సెట్ ఇష్యూస్ కానీ అదర్ ఇష్యూస్ వస్తే డాక్టర్స్ రెడీ ఉండాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను क्योंकि पूरे पेशेंट्स आते हैं डॉक्टर्स पूरे डिस्टर्बेंस रह जाता है ब्लड की क्योंकि ये अहम मसला है साहब ये बीमारी का है हर एक को जरूरत पड़ती तमाम लोग वहाँ पे डॉक्टर्स एक बोले तो एक सुन रहे था लिहाजा मेरी छोटी रिक्वेस्ट है वहाँ पर थोड़ा साउंड कम करें और मेन मेन एरिया में साहब जहाँ पे ट्राफिक का ज्यादा प्रॉब्लम है वहाँ पे कम से कम पिंडाल के पास ऑटो जाने के उतना रास्ता अगर छोड़े तो बेहतर रहता था तो कंपल्सरी इसके ऊपर इंप्लीमेंट कीजिए सर और एक अहम मसला था शादर गुट्टा टीटी गुट्टा पुराना वो अभी एक जिक्र आया था वो इससे पहले क्या हुआ था वहां पर मसाजिद के पास दो दो तीन तीन घंटे तो पिंडा रख के वो माइक्स वगैरह लगा रहे था वो हमारे को क्या मस्जिद के पास से जाके वहां से वो कितनी भी देर ठहरे थे हमको इतराज दिया जब नमाज का टाइम रहता था शाम के टाइम खासकर असर मगरी मिशा तीन नमाजों का वक्त रहता है तीन नमाजों के टाइम पे थोड़ा डिस्टर्बेंस रहा उसको मद्देनजर रखते हुए आप भी हमारे को कोऑपरेट करें तो बेहतर रहता था मुझे जो मौका दिया शुक्रिया खुदा వడ్డేపల్లి మండలం శాంతినగర్ భవానీ ఫంక్షన్ హాల్ నందు శాంతినగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాల శాంతి భద్రతలపై అవగాహన సదస్సు ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా ఎస్పీ రంజాన్ రతన్ కుమార్ 4 మండలాల ప్రజాప్రతినిధులు నాయకులు అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవడంలో శాంతినగర్ ప్రాంత ప్రజలకు ప్రత్యేక స్థానముందని ప్రజలు ఈ ఆనవాయితీని ఇలాగే కొనసాగిస్తూ
పోలీసు వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు మత ఘర్షణలకు సంబంధించి ఒక కేసు కూడా నమోదు కాకపోవడం ఇందుకు నిదర్శనమని అన్నారు. వినాయక ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గాని ఘర్షణలు గాని జరగకుండా చూడడం మనందరి బాధ్యత అని, ఏ రూపంలో ఉన్న దేవుడు ఒక్కరే అని అన్నారు. యువత పెద్దలు చెప్పింది వినాలని, మేము చేసిందే రైట్ అనే భావనలో యువత ఉండొద్దని, మనమందరం ఓ వ్యవస్థలో జీవిస్తున్నామని, అందరికీ ఒకే హక్కులు ఉంటాయని, యువత అతి ఉత్సాహంతో సమస్యలు కొని తెచ్చుకోవద్దని అన్నారు. గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, సంప్రదాయాలను భక్తి భావనను యువత కోల్పోవద్దని అన్నారు. జిల్లాలో కూడా సందడి చేస్తూ విఘ్నేశ్వరుని పూజిస్తూ మరి సర్వ విఘ్నాలన్నీ కూడా తొలగించాలని, సుఖశంత సంతోషాలతో శాంతి సామరస్యంతో మరి అందరూ కూడా నివసించాలని చెప్పేసి మీరు ప్రార్థిస్తూ మరి ఒక ఈ పండుగ సందర్భంలో పండుగను మీరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఇకపోతే ఈ యొక్క శాంతి సమావేశాలను ఏర్పరచడానికి శాంతినగర్లో శాంతి సమావేశాలు ఏర్పరచడం అనేది కొద్దిగా నాకు బాధగా ఉంది. ఎందుకంటే మీ పేరులోనే శాంతి ఉంది, తప్పకుండా మీరు అంత శాంతి కాముకులు, శాంతికి నిలయమైనటువంటి ప్రదేశం ఇది. గంగా జమున తైజీబ్కి ఒక ఉదాహరణ గద్వాల జిల్లా. దాంట్లో ప్రప్రథమంగా సందర్భ మరి చాటుకోవాలనుకుంటే శాంతినగర్ను మనము ముందుగా పెట్టుకోవడానికి అవసరం ఉంది. శాంతినగర్ అంటే ఒక శాంతినగరే కాదు, ఆలంపూర్ కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా ఐజవాల్ అనుకుంటారు. మరి మమ్మల్ని ఎందుకు గుర్తు చేసుకుంటలేరని చెప్పేసి ఇక్కడ అందరూ వచ్చారు కాబట్టి ఐజా కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి ప్రజలు కావచ్చు, శాంతినగర్ వాళ్ళు కావచ్చు, మానపాడు వాళ్ళు కావచ్చు, అందరికీ ఈ సందర్భం నుంచి ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా రికార్డును వెరిఫై చేస్తే ఎక్కడ కూడా మత సామరస్యానికి సంబంధించినటువంటి కేసులు ఇక్కడ నమోదు కాలేదు. మత సామరస్యానికి ప్రతీకగా మరి మీరందరూ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. పార్టీలు వేరైనా, గ్రూపులు వేరైనా, పద్ధతులు వేరైనా, కులాలు వేరైనా, మతాలు వేరైనా, మీరందరూ కలిసికట్టుగా అన్ని పండుగలు మీరు చేసుకోవడం గొప్ప మరి శాంతి సామరస్యానికి, మన యొక్క ఐక్యమత్యానికి ప్రతీకగా మీరు ఉంటున్నందుకు మీరు మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను. మన యొక్క ఐక్యమత్యానికి ప్రతీకగా మీరు ఉంటున్నందుకు మీరు మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను. గణేష్ దగ్గరికి వచ్చి ఎగరడం చేయడం అది ఎక్కువ వాళ్ళను ఇన్వాల్వ్ చేయకుండా ఉంటే మనకు మంచిదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఉత్సాహంగా పండుగ సందర్భం చేసుకుంటూ ఉంటారు. లేట్ నైట్ వరకు ఒకవేళ మీరు ఇదే కొనసాగిస్తే మీ దగ్గర ఉన్న 10 మంది తప్ప మీ ఉత్సాహాన్ని చూసేదానికి మనుషులు కూడా ఎవరు ఉండరు. అందుకనే మనం పబ్లిక్ ఉన్నప్పుడే వాళ్ళకి నచ్చే విధంగా మంచి కోలాటాలతోని, మంచి భక్తిభావంతోని, భక్తి రసాలతోని ఉన్నటువంటి పాటలు పాడుతూ దేవుణ్ణి పూజిస్తూ ఈ కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇకపోతే ఎక్కడంటే శాంతికి నిలయం. ఇక్కడ నేను చూస్తే అందరూ ఆల్ మిక్స్డ్ ఉన్నారు. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.